ఏమండి పొద్దుటి నుంచి మన అబ్బాయి కోసం భోజనం చేయకుండా చూస్తోంది. తను తినకుండా ఉంది సరే, ఉదయం నుంచి నీ కొడుకు పొలంలో ఏం చేస్తున్నాడు? మనిషి ఎల్లెళ్ళండి. ఏంటమ్మా పొద్దుటి నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు, అమ్మ తినలేదు అమ్మ తినలేదు అని ఎన్నాళ్ళు? నేను తిన్న తర్వాత నువ్వు తిన్నావా? నేను అన్నం తినేశాను రా, నీకోసం నీ ఇల్లాలే అన్నం తినకుండా ఎదురు చూస్తుంది, ఎళ్ళరా. నా కోసం తను తినలేదా? ఏంటి నా మీద అంత ప్రేమ? ఏంటి బోన్ చేయలేదట? మీరు తినలేదు కదా అందుకే నేను తినలేదు. నేను తినకపోతే నువ్వు తినచ్చుగా? లేదు, మీరు తిన్న దాంట్లోనే నేను తిందామని. ఏంటిది నా దాంట్లో తింటానంటుంది, మరి నాకేం మిగులుతుంది? ఏమిటి గొడుక్కుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. నేను అత్తయ్యని అడిగి మీకు ఏది ఇష్టం ఇష్టం కాదో తెలుసుకొని వంట చేశాను. నా వంట మీకు నచ్చుతుందా? ఆ నచ్చుతుంది. వంట మాత్రమే నచ్చుతుందా? ఆ నువ్వు కూడా నాకు నచ్చావు కమల. ఇక్కడ అందరూ ఉన్నారు కదా, నేను చూడడానికే మొరటవాణ్ణి, మనసు మాత్రం రోజా పువ్వు లాంటిది. నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాను కమల. నా మీద మీరు ప్రాణం పెట్టుకున్నారు, మీ మీద నేను ప్రాణం పెట్టుకున్నాను. పోను పోను తెలుస్తుంది, నాకు ఆకలి వస్తుంది, రండి. అరే ఏంటి కమల ఇంత పెట్టావు? ఏమిటండి కష్టపడి వంట చేసి పెడితే ఇంత పెట్టారంటారేమిటి? సరే సరే వడ్డించు వడ్డించు. మొలకాయ ఆగాగాగు, తర్వాత ఎదు గాని. ఆ చెంబెందుకు చేతిలో కింద పెట్టు. ఒకవేళ మీకు పొలమారితే? సరిపోయింది, నన్ను ఎవరైనా తలుచుకుంటే కదా పొలమారడానికి. నేను 24 గంటల్లో మిమ్మల్ని మనసులో తలుచుకుంటున్నాను. నేను తినాలా వద్దా? నీ మాటలతో నా కడుపు నింపేస్తున్నావు. ఏమిటండి నేను ఎంతో ప్రేమగా వంట చేసి పెడితే మీరు తిన్నంటున్నారు, ఇప్పుడు మీరు తినకపోతే నా మీద ప్రేమ లేనట్టే. నీ మీద నాకు ప్రేమ లేదా? ఇప్పుడు చూడు. ఏమండి వస్తున్నారు చూడండి. ఏమి చూసావా నీ కోడల్ని? పెళ్ళైన కొద్ది రోజుల్లోనే భర్తని ఎలా చూసుకుంటుంది? ఇది చూడాలనే ఆశపడ్డానండి. నేను మొక్కే తల్లి నన్ను మర్చిపోలేదు, ఆ తల్లే కరుణించి వాళ్ళిద్దరిని కలిపింది. ఏమా నీ భర్తకిష్టమని చేపల పులుసు వండి వాడిని అదరగొట్టేసినట్టున్నావే? అది అమ్మాయిగా వండిన వంట కాదండి, అమ్మ కావాలనే ఆశతో వండిన వంట. అత్తయ్య ఆకలి లేవరికి మా ఆయనకి ఉండమా ఉండమా సున్న వద్దా? ఎప్పుడు తమలపాకుల్లో సున్న ఉంటేనే కదా నోరు పండేది, నోరు పండితే భర్త మీద భారీకి బోల్డంత ప్రేమ ఉందని అర్థం. అంత సిగ్గా ఏమండి మీ నోరు చూపించండి, పండనే లేదే. అవును నాలికి ఎర్రబడితేనే పెళ్ళ మీద.